గ్రేటర్ పార్కుల మీద ఫోకస్ పెట్టింది బల్దియా. 5 కోట్ల తోటి పట్నంలో 100 కొత్త పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు హరితహారం కింద పార్కులలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలనుకుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పార్కులను స్మృతివనాలుగా మార్చాలనుకుంటున్నారు బల్దియా ఆఫీసర్లు. ఐదు కోట్ల 11 లక్షలతోటి 100 కొత్త పార్కులు పెట్టబోతోంది జిహెచ్ఎంసీ. కొత్తగా పెట్టే ఈ పార్కులలో మేజర్ పార్కులు, స్మృతివనాలు, కాలనీ పార్కులున్నాయి. జిహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగంపై రివ్యూ చేశారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. వెయ్యి గజాల నుంచి 1 ఎకరంలోపు జాగల 68 పార్కులు, ఎకరం నుంచి 3 ఎకరాల 22 పార్కులు, 3 ఎకరాలకు పైగా 10 పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు కమిషనర్. హరితహారం కింద జిహెచ్ఎంసీ పరిధిలో ఈ సీజన్ లా 1 కోటి మొక్కలు నాటాలన్నారు. 13,25,000 మొక్కలు జిహెచ్ఎంసీ దగ్గర రెడీగున్నాయన్నారు. మరో 31,75,000 మొక్కలను నర్సరీల పెంచుతున్నామన్నారు. హెచ్ఎండిఏ 70 లక్షల మొక్కలను జమ చేస్తుందన్నారు కమిషనర్. గతేడాది గ్రేటర్ పరిధిలో 85 లక్షల మొక్కలు నాటితే అందులో 89% మొక్కలు బతికినాయన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడున్న 8% గ్రీనరీని 15% పెంచుడే లక్ష్యమన్నారు. సీఎం ఆదేశాలతోటి గ్రేటర్లా 7 స్మృతివనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు కమిషనర్. ఎవరైనా తమ దగ్గరోళ్లు, ఫ్రెండ్స్ పేరుతోటి ఈ స్మృతివనాలలో మొక్కలు నాటొచ్చన్నారు. ఆ మొక్కల పెంపకానికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుందన్నారు. ఎల్బీ నగర్ 3A సర్కిల్ 1, సర్కిల్ 6ల మైలారం ట్యాంక్ పార్క్, సర్కిల్ 10A ఖైరతాబాద్ ల 3 స్మృతివనాలు, గచ్చిబౌలి సర్కిల్, కొండాపూర్ గోల్డెన్ తలాబ్ కాలనీల 1, సికింద్రాబాద్ సర్కిల్ల చందులాల్ బౌలి నర్సరీల 1 స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కమిషనర్. జోనల్, డిప్యూటీ కమిషనర్ల ఆఫీసులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లలో వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేస్తామన్నారు. సిటీ పబ్లిక్ కు గ్రీనరీపై మరింత అవగాహన కల్పించాలన్నారు. పార్కులు, సెంట్రల్ మీడియాలు, ట్రాఫిక్ ఐలాండ్లను కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయడానికి కార్పొరేట్ సంస్థలు, కాలనీ సంఘాలు, బ్యాంకులు ముందుకొస్తున్నాయన్నారు.